Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు షాక్ ఇవ్వాల్సిందే. విజయసాయిరెడ్డి పంతం నెరవేరుతుందా? నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత కొద్ది రోజులుగా తనదైన శైలిలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓ రేంజ్లో టార్గెట్ చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఆయనపై వైసీపీ నేతలు ఇప్పటికే అనర్హత ఫిర్యాదు చేశారు. తాజాగా ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏకంగా ఆయన లేఖ రాశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తమ పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో అన్యాయమైన ఆలస్యం తగదని విజయసాయిరెడ్డి తెలిపారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్పై చర్యలు తీసుకోవాలని అనేక సార్లు మిమ్మల్ని కలిశామని ప్రస్తావించారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడంలో లోక్సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అనర్హత పిటిషన్పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలో చట్టబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అవసరమని, విజయసాయిరెడ్డి అర్హత లేని వ్యక్తి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం అనైతికమని ప్రస్తావించారు. చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇకనైనా వేగంగా పిటిషన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్పై 3 నెలల్లో చర్యలు తీసుకోవాల్సి ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.